2022 23 केंद्र आर्थिक बजेट पै मुख्यमंत्री केसीआर तीव्र असंतृप्ति व्यक्तं चेशारु। पेदलु रैतुलु युवत ग्रामीण बड़ुगु बलहीन वर्गालनु वंचिंचेला बजेट केटायिंपुलु जरिपारंटू आरोपिंचारु। विद्य वैद्य व्यवसाय रंगालनु केंद्रं पूर्ति स्थायिलो निर्लक्ष्यं चेसिंदंटू विमर्शिंचारु। कोरोना वंटि परिस्थितुलु उत्पन्नमैन समयंलोनु केंद्रं कनीस ముందుచూపుతో వ్యవహరించలేకపోయిందని मुख्यमंत्री ఆరోపించారు। బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా వంచించారని ఆయన ఆరోపించారు। దళితులు గిరిజనుల సంక్షేమంపై కేంద్రానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు। గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడి ఉన్న ఉపాధి హామీ పథకానికి 25000 కోట్ల మేర నిధులు తగ్గించారన్నారు। రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ పెట్టుబడిని రెట్టింపు చేసిందంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు। यूरिया मीद सबसीडी पन्द्रुद तग्गे 12,708 क्रोर्स यूरिया मीद सबसीडी तग्गे इतर एरव मीद 22,192 आलमोस्ट 35,000 कोट्लु एरव मीद सबसीडी तग्गे ग्रामीण उपाधि हामी पथका 25,000 कोट्ल कोत पेट्टिंरु 98,000 కోట్లంటే దాని 73,000 కుదించారు। గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల కూలి చేసుకొని బతికే ప్రజల పట్ల సాధారణ ప్రజల పట్ల నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం। ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5% 0.5% ఇస్తామంటారు। విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి ఇది చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు। అసలు సంగతి ఏందంటే మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంట్ బిల్లు వసూలు చేయమంటాడు అసలు సంగతి గది। ఇయల ఏం చేసిండు? ఆహార సబ్సిడీ కూడా తగ్గించిండు। 2,10,900 అంటే 2,11,000 కోట్లు ఉంటే 1,45,000 కోట్లు చేసిండు। మరి ఎవరు ఉద్దరితారన్నట్టు వీళ్ళు? ఎంఎస్పి ప్రస్తావన లేదు బడ్జెట్ లో, ఎంఎస్పి బిల్లు ప్రస్తావన లేదు, కరెంట్ సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టమో అని చెప్పలేదు। మరి ఇవల్ని ఉద్దరించినట్టు ఇవల్ని కిరీటం పెట్టినట్టు బడ్జెట్లు వ్యాపారానికి వెంచలే, విద్యకు వెంచలే, ఆరోగ్యానికి వెంచలే, సంక్షేమానికి వెంచలే, దళితులకు వెంచలే, గిరిజనులకు వెంచలే, రైతులకు వెంచ మరి ఇవల్ని పెంచినట్టు అద్భుతమైన సంస్థ అండి ఎల్ఐసి। ఇలా బడ్జెట్లో చెప్పిన దాన్ని అమ్మేస్తామని విఆర్ సెల్లింగ్ ఎల్ఐసి। ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు మోడీ గారిని అడుగుతున్నా? దేనికోసం అమ్ముతున్నారండి? నష్టం వస్తే అమ్మాలా? మంచి లాభంలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేర్ ప్రతిష్టల్ని దాని ఎందుకు? వై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ఎల్ఐసి? ఎవరు ప్రయోజనాలు ఆశించి అమ్ముతున్నారు?